హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మీకోసం బీట్రూట్ హల్వా చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలంతా డిస్ప్లే ఇచ్చాను చూడండి. ఒక పాన్ తీసుకోవాలి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని లైట్గా వేడయ్యే వరకు చేసి కాజు ఫ్రై చేస్తున్నాను, నట్స్. సో ఇంకా ఏం కావాలన్నా డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు, నేను కాజు ఒకటే వేసాను. సో కాజు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వరకు. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి బీట్రూట్ హల్వా. సో నేను వీక్లీ ట్వైస్ అన్న చేస్తాను, పిల్లలకి మంచిది కదా బీట్రూట్. సో వాళ్ళు చాలా టేస్ట్ ఇష్టంగా తింటారు ఇది. సో బీట్రూట్ తురుము ఒక కప్పు తీసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేస్తే కొంచెం ఫ్రై అవుతుంది, పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మాకు పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది. సో పాలు వేసేసి 1/2 కప్ పాలు వేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి ఉడికించాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది బీట్రూట్ హల్వా. సో 5 మినిట్స్ తర్వాత మిల్క్ అంతా వెళ్ళిపోయింది. సో 1/2 కప్ షుగర్ వేసుకున్నాను, ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసి ఉడికించాను 1-5 మినిట్స్. యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మన బియ్యం రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజుతో డెకరేషన్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుందాము. సో మన ఎమ్మీ హల్వా రెడీ అయిపోయింది. సో చూడండి చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.